మామ మంచోడా చెడ్డోడా లేదా కామెడీనా, ఏం చేసినా ఏం జరిగినా నువ్వు చాలా కూల్గా ఉన్నావురా. కూల్గా ఉండేటప్పుడేనా హాట్ టాక్ మారుతుంది? ఏ వేసవి అయిపోతామో ఆ వేసాలు మారిపోతుందే. ఇప్పుడు నేను ఏజ్ ఉండేది కుక్క వేషం, అందుకే అరుస్తున్నాను. ఎంత మత్తెక్కినా నువ్వు వెళ్ళే దారి అర్థం కావట్లేదురా. అమ్మాయి నీకు మరదల మావా, తనను తాకే హక్కు నీకు మాత్రమే ఉంది మావా. నిన్న వచ్చిన వానకి ఈ రోజు పూసిన పువ్వేనా నా లారా? ఆ పువ్వును నేను చూసి రసించి వేపించి రుచించి నాకు హక్కు ఉంది. దాంట్లేరా సందేహం? ఏరా మామ అమ్మాయిని అనుకుంటున్నావు? పిల్లకి మేనమామ అయితే పెళ్లి చేసేంత వరకు అలాగే ఉంటారా? నా మామ ఏ కుక్కకైనా పెళ్లి చేయని, కానీ ఈ మోపం పట్టిన పెంపుడు కుక్కని ఆ ఎముకను కొరికి రసించి రుచించి నమ్మిలి ఊసిన తర్వాతనే ఆ కుక్కగా ఎముక దొరుకుతుంది. నువ్వు చెప్పేటప్పుడే తలకి జిప్పు నెక్కుతుంది. నా మామకి ఇలాంటి అందగతైన కూతురు, అయ్యో చంపుతుంది. చెప్పు. ఓ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఫేస్బుక్ లో రిక్వెస్ట్ ఇచ్చి చిన్న చిన్న అమ్మాయిల్ని మాజు చూపించి నాశనం చేసినవే కాదు. నేను అలా అంటే కాదని కొట్టకండి సార్. వదిలేండి నాన్న, వదిలేండి. బయటికి తెలిసి మనకి అవమానం అవుతుంది. జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు, వాడికి సంపూర్చిస్తాం. Ah, 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 ah.
నాకు మీ మంత్రం వద్దా, అక్క నీకు అవసరం లేదా? ఎవరొచ్చారో చూడు, చూడరా ఎవరొచ్చారో చూడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను. ఏంటి గుణా, నా దగ్గర ఏమో మాట్లాడాలని చెప్పారంట. గుణా, మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూడడానికి చాలా కష్టంగా ఉంది. మీకు ఎలా ఓదార్పు చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పండి గుణా. లారాని చూడాలి. లారా ఎక్కడున్నారో అడ్రస్ ఇవ్వు ప్లీజ్. దానికి అవసరం లేదు గుణా.